ఏబిఎన్ రాధాకృష్ణ రీసెంట్గా చెప్పినటువంటి కొత్త పలుకుని నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తాను. ఆయన వెర్షన్ మీరు చూడండి. ఒక అద్భుతమైన లోకంలో మనం బతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు, బాబాలు సైన్స్ బోధిస్తారు, పౌరాణికులు చరిత్ర రాస్తారు, సినిమా నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు, ధనవంతులు సాదాసీద జీవనం గురించి పాఠాలు చెప్తారు, ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెప్తారు, నేరగాళ్ళు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు, దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి అనేటువంటి రచయిత ఫేస్బుక్ పోస్టుతో ఆవేదన చెందారు. ఈయన ప్రసిద్ధ తెలుగు కవి స్వర్గీయ దేవులపల్లి వెంకట శాస్త్రి మనవడు. ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు గమనించిన వారికి మాటలు అక్షర సత్యాలను అనిపించక మానదు. శాస్త్రవేత్తల జ్యోతిష్యం గురించి మాట్లాడడం, బాబాలు సైన్స్ గురించి చెప్పడం చూస్తున్నాం కదా, ప్రవాస భారతీయులు దేశాన్ని ప్రేమించడం ఎలాగో చెప్పడంతో పాటు ఎన్నికల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. నేరగాళ్ళు రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. ఈ ఇరువుల మధ్య పెద్ద తేడా ఉండట్లేదు. తొండ ముదిరి ఊసరవేలు అయినట్టుగానే నేరగాళ్ళు రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే ఒక తేడా ఉంది, సాధారణ దొంగ మీ వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు, రాజకీయ దొంగ మాత్రం మీ భవిష్యత్తుని, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రం ఏంటంటే సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు, మనల్ని దోచుకునే రాజకీయ దొంగను మనం మాత్రమే ఎంచుకుంటాం. సాధారణంగా దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు, రాజకీయ దొంగను ఆ పోలీసులు రక్షణ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏంటంటే సాధారణ దొంగను మనం అసహించుకుంటాం, దొరికితే చావగొడతాం, రాజకీయ దొంగను మాత్రం భజన చేస్తాం, వాడి కోసమే మనం పరస్పరం కొట్టుకు చేస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ మాటలు గుర్తుకొస్తాయి. శాస్త్రవేత్తలు, బాబాలు, సినిమా నటులు, ధనవంతుల విషయం పక్కన పెట్టి నేరగాళ్ళు రాజకీయ నాయకుల విషయానికి వద్దాం. ఇటీవల కాలంలో నేరగాళ్ళు బాబాలుగా కూడా అవతరిస్తూ ఉండగా ఆర్థిక నేరస్తులు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందుతున్నారు. రాజకీయ నాయకులకు దేవుడు ముడిసరుకుగా మారిపోయాడు. ప్రజల బలహీనత ఆసరాగా చేసుకుని బాబాలుగా అవతరించిన వాళ్ళు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇదే ప్రజల బలహీనతను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు నిత్యకృత్యం అయింది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుడితో పాటు కులం, మతం, ప్రాంతాన్ని కూడా వాడుకుంటున్నారు. కులం కూడుపెట్టదని తెలిసినా కులం కోసమే కొట్టు చేస్తున్నారు. ఎన్నికల్లో ఫలానా కులం వాళ్ళకైనా టికెట్లు ఇచ్చాం, ఇన్ని టికెట్లు ఇచ్చామని ప్రకటించుకోవడం మనం చూస్తున్నాం. మెజారిటీ కులాల వాళ్ళకి మైనార్టీ కులం వాళ్ళు టికెట్లు ఇవ్వడం ఏంటి అని ఒకరు ఆలోచించరు. సామాజిక న్యాయం అంటే ఏంటి? అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఆర్థిక సహజ వనరులన్నింటినీ చెరబట్టిన వాళ్ళు ఏ అధికారం లేని పదవులకి టికెట్లు కేటాయించడం సామాజిక న్యాయం అవుతుందా? కులం కాదు గుణం ముఖ్యమని ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అధికారం చెలాయిస్తున్న నాయకులకి ప్రజలు కులాల వారీగా విడగొట్టడం అవసరంగా మారింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కులబలం లేదు. ప్రధాన పోటీ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య కేంద్రీకృతమైనట్టు తెలంగాణలో కనిపిస్తున్నట్టుకి బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ రాజకీయాన్ని పరిశీలిస్తే పైన చెప్పిన ఫేస్బుక్ సూక్తి మళ్ళీ గుర్తొస్తుంది. ఆర్థిక నేరగాళ్ళు విలువలను బోధిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే తీసుకుందాం. ఆయన అనేక ఆర్థిక నేరాలు నిందితుడుగా ఉన్నారు, అయినా విలువలు బోధిస్తున్నారు. రాజకీయాలు ఇంత కలుషితమయ్యాయా అని ఈసడించుకుంటున్నారు. రాజకీయాలే కాదు, సమాజం కూడా కలుషితమైనందునే తాను ముఖ్యమంత్రి కాగలిగానని ఆయన వివరిస్తున్నారు, విస్మరిస్తున్నారు. దేవుడి ప్రస్తావన కూడా జగన్మోహన్ రెడ్డి తరచుగా తీసుకొస్తారు. ఆ దేవుడు దయవలన చల్లని దీవెనలని చెప్తూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరింత గొప్ప స్క్రిప్ట్ రాసే పనిలో దేవుడు బిజీగా ఉన్నాడని చెప్తున్నారు. ఆ స్క్రిప్ట్ ఎలా ఉండబోతుంది అనేది మరో నెలలో తేలిపోతుంది. ధనవంతులు నిరాడంబర జీవనం గురించి పాఠాలు చెప్తారు అన్న మాటలు కూడా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి. దేశంలోకెల్లా అత్యధిక ధనికమైనటువంటి ముఖ్యమంత్రిగా రికార్డులకి ఎక్కిన ఆయన క్లాస్ వార్లో భాగంగా తాను పేదల పక్షాన ఉన్నానని ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకులకు భజన చేసే వాళ్ళు ఉండనే ఉన్నారు కనుక జగన్మోహన్ రెడ్డిని పేదల ప్రతినిధిగా అభివర్ణించడానికి కొంతమంది సిద్ధమయ్యారు. సామాజిక న్యాయం గురించి జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రస్తావిస్తున్నారు. అత్తగాడి పాలనలో సామాజిక న్యాయానికి నిర్వచనమే మారిపోయింది. అయితే ఆహా ఓహో అని కీర్తించే వారికి ఆయన రోత మీడియాలో స్థానం లభిస్తోంది. దేశ రాజకీయాల్లోనే ఏ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటించారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో కొంతమందికి కొన్ని టికెట్లు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగినట్టేనా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్మోహన్ రెడ్డి రాగాలు తీసి పాడుతున్నారు. సరే, ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించాయా అంటే లేదనే చెప్పుకోవాలి. అధికారం, ధనం, వనరులు అన్నీ జగన్మోహన్ రెడ్డి వద్ద కేంద్రీకృతమై ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వారే కదా ఉన్నారు. చట్టాలు, రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారమే బడుగులకి, చట్టసభల్లో, ఇతర పదవుల్లో వాటా లభిస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చానని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ఆ ఐదుగురు ఎవరో వారికి ఉన్న అధికారం ఏ పార్టీతో సదరు ఉప ముఖ్యమంత్రులు కూడా తెలియదు. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే రాజ్యం వెళ్తున్నప్పుడు సామాజిక న్యాయం పాటించినట్టు ఎట్లా అవుతుంది? అధికారంలో వాటా దక్కనీయకుండా సామాజిక న్యాయం సాధించామని అనడం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంటుంది.